నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మనం ప్రతిరోజు రాత్రిపూట తినే ఫుడ్ వల్ల, మనం స్పెషల్గా తయారు చేసుకునే ఫుడ్ వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుందన్నమాట. మనకి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, హార్ట్ ట్రబుల్స్ కానీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నరాల బలహీనత కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయన్నమాట. మనం ఏ విధంగా వండుకోవాలి మన ఫుడ్ని, ఏ విధంగా విటమిన్స్ మినరల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి, మన ఫుడ్లో మినిమం ప్రోటీన్స్ ఏ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి అనే దాని మీద మనం సెలెక్ట్ చేసుకొని ఫుడ్ తయారు చేసుకొని ప్రతిరోజు మనం తినాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా ప్రతి వాళ్ళకి ఎక్కువగా శరీరం ఎక్కువైపోతుంటుంది, బరువు ఎక్కువైపోతుంటారన్నమాట, బరువు పెరిగిపోతుంటారు. ఏ విధమైన ఫుడ్ తినాలో తెలియదు ప్రజలకి. అలాంటప్పుడు మనము స్లిమ్ అవ్వాలన్నా, మామూలుగా ఎముకలు అవి ఎక్కువగా పెరగాలన్నా, పిల్లల ఎక్కువ పెరుగుదలన్నా, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉండే డైట్ తీసుకోవాలి. ఫ్యాట్స్, నూనె పదార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటట్టుగా ఉండకూడదన్నమాట. ప్రోటీన్స్ మాత్రం ఎక్కువ ఉన్నా బాగాలేదు, కానీ మరీ ఎక్కువ ఉండకూడదన్నమాట. బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలన్నమాట. ఆ విధంగా ఆలోచించి మనం ప్రతిరోజు ప్రిపేర్ చేయాలి. ఇది ఒకరోజు తయారు చేస్తున్న ఫుడ్. ఇది ఈరోజు నేను చెప్పేదంటే యాంటీ డయాబెటిక్ ఫుడ్. చాలామందికి 40 వయసు వచ్చిన తర్వాత, 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వాళ్ళకి షుగర్ వస్తుంటుంది అన్నమాట. షుగర్, ఈ షుగర్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే ఐటెం మీద, మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఆ ఫుడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధమైన ఫుడ్ తింటే మనకు షుగర్ తగ్గుతుంది అనే విషయం బట్టి ఈ ఫుడ్ తయారు చేసాము. ఈ ఫుడ్ మనము యాంటీబయాటిక్ సూపు తయారు చేసాము. మేతి అంటే మెంతులు, మెంతుకూరతో ఏ విధంగా సూప్ తయారు చేసి మనం షుగర్ తగ్గించుకోవచ్చు అనే విధానం మీద నేను రాత్రిపూట డిన్నర్కి మేతి అంటే మెంతుకూరతో ఏ విధంగా సూప్ తయారు చేసి మనం తింటే ఏ విధంగా షుగర్ తగ్గుద్ది అనే దాని మీద నేను ప్రయోగం చేసి తిన్నాను. చాలా ఫలితాన్ని, షుగర్ తగ్గిపోతుందండి. మెంతుకూరతో మీరు 50 గ్రాములు, చాలా కొద్దిగా 50 గ్రాములు చాలు, 50 గ్రాములు నేను చింతపండు లేక మామిడికాయలు వేసి నేను సూప్ తయారు చేసామంట. ఈ సూపు చాలా మంచిది ఆరోగ్యానికి. అది తిన్న తర్వాత పొద్దున్న చాలా మంచిగా ఉంది ఆరోగ్యం, షుగర్ చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. అదే కాకుండా షుగర్ తగ్గించడానికి రెండవ విధానం ఏంటంటే మజ్జిగ. ప్రతిరోజు మీరు నిమ్మకాయ ఉప్పు కలిపిన మజ్జిగ కనీసం 2 సార్లు, రోజుకి 2 సార్లు తాగితే మీకు ఎంతో షుగర్ తగ్గిపోతుంది, షుగర్ ఉండదన్నమాట. నాకు 500 మిల్లీగ్రాముల నుండి బ్లడ్ షుగరు 90కి పడిపోయింది ఈ మజ్జిగ తాగడం వల్ల. నిమ్మకాయ మజ్జిగ నిమ్మకాయ ఉప్పు కలిపిన మజ్జిగ తాగితే రోజుకి 2 సార్లు అంటే 1/2 లీటర్, పావు గ్లాస్ చప్పున 2 గ్లాసులు తాగితే షుగర్ చాలా తగ్గిపోతుందన్న. మీరు ఇన్సులిన్కి వీటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నమాట. ఏమి షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా మీకు షుగర్ తగ్గించేది కేవలం మీరు తినే తిండి బట్టి ఆధారపడి ఉంటుందని నేను చెప్తున్నాను, నా అనుభవం ప్రకారం. అది ఈ మేతి సూప్ అనేది కూడా చాలా, మేతి సూప్ అంటే మెంతులతో, మెంతుకూరతో తయారు చేసిన పులుసు. మెంతుకూర, మామిడికాయ, మెంతుకూర చింతపండు కూడా మీరు వేసుకోవచ్చు. వేసుకొని చేసుకుంటే బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా సత్ఫలితాలను ఇస్తుందన్నమాట. మెంతుకూర పులుసు, మజ్జిగ నిమ్మకాయ మజ్జిగ షుగర్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, రాత్రిపూట మనం తినే భోజనాన్ని బట్టి, మనం ఏ కూర తింటున్నాం, ఏం తింటున్నాం, దాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం చాలా ఆధారపడి ఉంటుంది. నేను ఇవి తయారు చేసిన మెంతుకూర పులుసు, ఇది తినడం వల్ల కూడా షుగర్ ఒకటే కాకుండా మనకి దంతాలు లూజ్గా అయిపోతాయి, గట్టి పడతాయన్నమాట. దంతాలు పుచ్చిపోతున్నాయి అనుకో, లూజ్ అయిపోయి వీక్ అయిపోయి రాలిపోతున్నాయి అనుకో, అవి గట్టిపడేటట్టు చేస్తుందన్నమాట. చాలా ఎఫెక్ట్ ఉందన్నమాట, దంతాలు గట్టిపడతాయి. నేను నిజంగా అని చెప్తున్నాను, చాలా గట్టిపడతాయి. ప్రతిరోజు తినాలి మీరు.
ప్రతిరోజు ఆకుకూర తినాలి. రాత్రిపూట కేవలం ఆకుకూర తినండి. ఆకుకూర పులుసు కానీ, ఆకుకూర ఏపుడు కానీ, ఏదో ఒకటి. జనరల్గా ఆకుకూర పులుసు తింటే మంచిదన్నమాట. రాత్రిపూట మీకు చాలా ఆరోగ్యం బాగుపడుతుంటారు. షుగర్, బీపీ, డయాబెటీస్ ఎన్నో రకాలుగా మీకు జబ్బులు తగ్గిపోతాయి అన్నమాట. రాత్రిపూట ఆకుకూర పులుసు తింటే మీరు, అది నేను చెప్పేది.